దేవులవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి ప్రతి సంవత్సరం కేటాయిస్తామన్న 100 కోట్ల నిధులు ఏమయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ నో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా వేములవాడకు విచ్చేసిన రేవంత్ రెడ్డి ఉదయం వేములవాడ రాజన్న ఆలయంలో స్వామివారికి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కోడి మొక్కులు చెల్లించుకున్న అనంతరం గర్భాలయంలో పూజలను నిర్వహించారు. ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్తో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎలాంటి చిత్తశుద్ధి లేదు అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలయాన్ని అన్ని అంగులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తామని ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకొని కోడళ్లను బహుకరించడం జరిగింది. ప్రజలు కోరుకున్న కోరికలు తీర్చడంలో రాజన్న మీద సంపూర్ణమైన విశ్వాసం ఇక్కడ ప్రజలకు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, హాత్సే హాత్జోడో యాత్రలో భాగంగా వేములవాడ శాసనసభ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సందర్భంగా రాజన్నను దర్శించుకోవడం జరిగింది. తప్పకుండా కోట్లాది మంది భక్తులు దర్శించుకునే, ప్రజలకు అపారమైన విశ్వాసం ఉన్న ఈ మందిరాన్ని, ప్రాంతాన్ని ఒక పుణ్యక్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. మీకందరికి తెలుసు, 2015లో రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో రాజన్నను దర్శించుకొని ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి యథావిధిగా మాటలు చెప్పడం, మర్చిపోవడం అనేది ముఖ్యమంత్రి గారికి దినచర్యలో భాగం. తెలంగాణ ప్రజలనే కాకుండా వేములవాడ రాజన్నను కూడా నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేసిండు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ రాష్ట్రం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నాకు విశ్వాసం లేదు, ప్రజలు కూడా నమ్మకం కోల్పోయినరు. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆది శ్రీనివాస్ గారు గుడి చైర్మన్గా ఉన్నప్పుడు ఈ భక్తుల క్యూ లైన్లు కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ ఆ రోజు 10 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. ఆనాడు చేసిన అభివృద్ధి ఈరోజు వరకు ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న అభివృద్ధి ఆగిపోయింది. కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పూర్తి స్థాయిలో ఈ పుణ్యక్షేత్రానికి ఎంత అవసరమైతే అంత అధికారికంగా నిధులను విడుదల చేసి అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి తీసుకుంటుంది. ఎందుకంటే భక్తులకు అసౌకర్యం కలగకుండా భక్తులకు రావడానికి, దర్శించుకోవడానికి అవసరమైన అన్ని వసతులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెంబడి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముంపు గ్రామాలపై ముంపు గ్రామాల ప్రజల యొక్క అభిప్రాయమే నా అభిప్రాయం. మిడ్మానేరు అల్లుడుగా ఈ ప్రాంత ప్రజలకు చట్టాలను అవసరమైతే సవరించైనా సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి గారు ఆ విషయం కూడా ఇక్కడనే ప్రకటించారు. అది కూడా మర్చిపోయింది. కేవలం ఆయన సటకును కొడుకుకు, వాళ్ళ బిడ్డలకు, వాళ్ళ కుటుంబాలకు R&R ప్యాకేజ్ కింద సహాయం అందించి ఈ ప్రాంత ప్రజల్ని వంచుండు. సో అన్నీ ఉన్నా ఇవ్వడం లేదు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ మిడ్మానేర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు తోటపల్లి, గౌరవెల్లి, గండిపల్లి ప్రాంతంలో భూ నిర్వాసితులు, ముఖ్యంగా ఆడపిల్లలకి ఏదైతే చంద్రశేఖర్ అన్యాయం చేస్తున్నాడో ఈ అన్యాయం తప్పు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోగినపల్లి రవీంద్రరావు గారి కుటుంబానికి, కొడుకు బిడ్డకి ఎట్లయితే ప్యాకేజీలు ఇచ్చిందో R&R,
ఇప్పుడు గుడాటిపల్లి గ్రామస్తులకు కూడా అదే రకమైన ప్యాకేజీని అందించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అక్కడి సర్పంచ్ రాజిరెడ్డి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుంది వాళ్ళ పోరాటానికి. మా నాయకులకు నేను జిల్లా నాయకులకు ఆదేశాలు ఇస్తున్నా, ఆ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని అక్కడి ప్రజలకు అండగా నిలబడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వము భూములు కోల్పోయినా గ్రామాలు కోల్పోయినా త్యాగం చేసిన వాళ్లను సముచితమైన గౌరవం ఇచ్చి సముచితమైన నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. సర్వం కోల్పోయిన వాళ్లకు ఉదారంగా ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందాలి. ఆ ఉదారత్వాన్ని ప్రభుత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది. చంద్రశేఖరరావు గారు అనవసరమైన పట్టింపులకు పోకుండా సర్వం కోల్పోయిన వాళ్లను సంపూర్ణ